ఆచార్య సినిమాలో హీరోయిన్ లేదా? ఇదెక్కడ మాస్ కామెడీ అండి బాబు. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి తాజా చిత్రం ఆచార్య రేపు పొద్దున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇండస్ట్రీతో వర్గాలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. మల్టీ స్టారర్ మూవీగా ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చి రేపు పొద్దున బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది. ఆచార్య షూటింగ్ లో ఉండగానే చిరు మరో 4 ప్రాజెక్టులను సైతం మొదలుపెట్టడం జరిగింది. ఆచార్యతో కలిసి మొత్తం 5 సినిమాలు చిరంజీవి గారు చేస్తున్నారు. మరో 5 సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయని తెలుస్తోంది. అంటే 152 నుంచి 156 వరకు అన్ని సినిమాలు కూడా సెట్స్ మీద ఉంటే 157 నుంచి 161 వరకు చర్చలో ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, మరెన్నో మైలురాళ్లు అధిగమించినటువంటి చిరంజీవి గారు తన కెరియర్లోనే ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా సినిమా తీశారట. ఓ విధంగా ఇది మెగా అభిమానులకు షాక్ ఇచ్చే అంశమే. ఆచార్య సినిమాలో ముందుగా చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకుని కొంత షూటింగ్ చేశారు. ప్రాముఖ్యత లేని పాత్రలో ఇరిగించడం, దానికోసం కాజల్ లాంటి హీరోయిన్ తీసుకోవడం నచ్చని కొరటాల కంప్లీట్ గా ఆ పాత్రను తీశారట. మెగాస్టార్ లాంటి బిగ్ స్టార్ కు హీరోయిన్ లేకపోవడం ఏంటని అభిమానులు కొంత అసంతృప్తిని సైతం వ్యక్తం చేసిన స్టోరీ టెల్లర్ గా కొరటాలు మాత్రం చిరును ఒప్పించారట. చిరు కెరియర్ లోనే ఇలా జోడీ లేని సినిమా ఇదే కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే రోజుకొక పుకారు ఆచార్య సినిమాపై సృష్టిస్తూ వస్తున్నారు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉందో లేదో కూడా కంప్లీట్ గా ఇప్పటి వరకు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేదు. కానీ మన వాళ్ళు వార్తలు రాసే విషయంలో మాత్రం దూసుకుంటూ పోతున్నారని చెప్పొచ్చు. సో ఏదేమైనా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఉందా లేదనేది ఇంకొక కొన్ని గంటలు వెయిట్ చేస్తే చాలు తెలుసుకోబోతుంది.